నాకు ఇప్పటి వరకు ఒక డౌట్ అయితే ఉండేది, అదేంటయ్యా అంటే ఆటోలు వెనకాల మీ ఏడుపులే మా దీవెనలని ఎందుకు రాస్తుంటాయా అనుకునేవాడిని. కానీ నిన్న గేమ్ చేంజర్ సినిమా నుండి రా మచ్చా మచ్చా ప్రోమో ఎప్పుడైతే వచ్చిందో నాకైతే క్లారిటీ వచ్చేసింది. అసలు ఆ సాంగ్ ప్రోమో అయితే గ్రౌండ్ లెవెల్ లోకి అలా దూసుకుపోయింది, అంటే మామూలు ట్రెండింగ్ లో లేదు. ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టయానికి ఆ సాంగ్ అయితే 1.6 మిలియన్ వ్యూస్ అయితే దాటింది, ఇంకా 140K లైక్స్ అయితే వచ్చినాయి. ఇదైతే మామూలు రెస్పాన్స్ కాదు, ఓరమాస్ రెస్పాన్స్ అనే చెప్పాలి. అంటే ఈ ప్రోమో రాగానే కొంతమంది ఏం చేశారు అంటే పనిగట్టుకుని మరి నెగిటివ్ కామెంట్స్ పెడతాం అయితే స్టార్ట్ చేశారు. అంటే దీన్ని ఎలా చెప్పాలంటే బ్లైండ్ హేట్రెడ్ అనే చెప్తాను. అలా ఎలా పడితే అలా పిచ్చ పిచ్చ కామెంట్స్ అయితే పెట్టేసి మేమేదో పీకేసాం అని సునకానందం పొందడం తప్ప సినిమాకి వచ్చిన లాస్ కానీ సాంగ్ కు వచ్చిన లాస్ కానీ ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకా సాంగ్ అయితే ఎక్కువ రీచ్ అయింది. ఇంకా మీరు ఇదేం చూసారు, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. యూట్యూబ్ ఛానల్ లో సపరేట్ గా క్రియేట్ చేసి మరి గేమ్ చేంజర్ సినిమా మీద అయితే ఏడుస్తారు. ఆల్రెడీ నిన్న రాత్రి స్టార్ట్ అయిపోయినాయి కూడా ప్రోమోకే. కాబట్టి ఫ్యాన్స్ ఎవరో బ్లైండ్ గా వెళ్లి వాళ్ళ ట్రాప్ లో అయితే పడకండి. ఒరే అసలు వచ్చింది ప్రోమో రా, 40 సెకండ్ల ప్రోమో, దాంట్లో మీకు ఏమర్థమైంది పాట? ఒకడేమో సింక్ అవ్వలేదు అంటాడు, ఒకడేమో స్టెప్ బాగాలేదు అంటాడు, ఒకడేమో స్లోగా వేసాడు అంటాడు. అసలు మీరు చూసింది ఏంటి? ఫుల్ వీడియో సాంగ్ ఇంకా చూడాల్సింది, సినిమాలో 4 నిమిషాలు పైనే ఉంది. ఏదో ఒక స్టెప్ చూసేసి ఇప్పుడే అలా ఉంది ఎలా ఉంది అని రుద్దేద్దాం అంటే కుదరదు. యాక్చువల్ గా ఈ సాంగ్ కాన్సెప్ట్ ఏంటంటే వెనకాల డాన్సర్లు ఉన్నారు కదా, ఆ వెనకాల ఉన్న డాన్సర్లు డిఫరెంట్ డిఫరెంట్ రాష్ట్రాలకు చెందిన డిఫరెంట్ డిఫరెంట్ రిలీజియస్ నమ్మే వ్యక్తులు. వాళ్ళ వాళ్ళ స్టైల్లో వారి వారి డాన్సులు అయితే వేస్తామంటాడు. నేను వేసింది జస్ట్ ఒక స్టెప్ మాత్రమే. అలాంటివి ఇంకా కుప్పలు కుప్పలు ఉన్నాయి ఆ పాటలో. సరే ఏడ్చే వల్ల మనం అయితే ఆపలేం. ఇప్పుడు బొక్క నా ఛానల్ ఉంది, నా ఛానల్ లో నేను ఎవరినైనా ట్రోల్ చేస్తానా? ఏ హీరోనైనా ట్రోల్ చేస్తానా? అయినా సరే కొంతమంది పని పాట లేకుండా వచ్చి బూతులు తిడతారు, ఏదేదో మాట్లాడతారు, ఏవేవో అంటా ఉంటారు. ఇది బొక్కలోది నాకే తప్పనప్పుడు ఆయన గ్లోబల్ స్టార్ అండి, మెగా పవర్ స్టార్. అంత పెద్ద హీరోకి ఏమన్నా కరువు ఏంటి ఇలాంటి వాళ్ళు ఏడుస్తాకి? ఫ్యాన్స్ అయితే ఒకటైతే బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి, అదేంటి అంటే గేమ్ చేంజర్ సినిమా నుంచి ఏ కంటెంట్ వచ్చినా సరే ఒక బ్యాచ్ అయితే ఖచ్చితంగా ఏడుస్తానే ఉంటారు. కాబట్టి అవి చూసి మీరైతే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. నవ్వండి, వదిలేయండి, ఏడవనే ఉండదు. తప్పే ఉంది పాపం, ఏడవనే ఉంది, ఏడవాలని ఉంది వాళ్ళకి. లెట్ దమ్ క్రై అండి, అంతే సింపుల్. మీ ఏడుపులే మా దీవెనలు అంతే. కాబట్టి ఫుల్ సాంగ్ వచ్చేంత వరకు అయితే ఆగండి, దాని తర్వాత ఫుల్ వీడియో సాంగ్ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు అయితే ఆగండి. ఈ సాంగ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో దాని లెక్క ఏంటో అప్పుడైతే మీకైతే తెలుస్తుంది. సరే మరి లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.